our channel Lights for Telugu. And today we are HF Deluxe bike. We review the bike. We are going to bike. Let's get started the video. Okay, let us manam Hero HF Deluxe lo walk run tho start cheyadam and walk run tho paatu din ex-showroom price sariki 63,000 inches start avutund anamata meeku exact onward vache sariki around 85,000 rupees aithe padutundi meeku exact onward kavalanukunte description lo numbers kaithe call cheyandi and front nunchi start cheyadam front lo maniki halogen headlight tho provide chestaru and alage indicators kuda maniki halogen tho untanamata and front lo maniki telescopic forks aithe chodochu and chaala chinnaga aithe unnai forks anevi and front lo maniki drum brake provide chestaru kaakapothe maniki CBS aithe untund anamata and deentlo engine department chusukunnatlayite maniki 97.2 CC in the provide chest naru and air cooling system the and deentlo main ga present manaki fuel injection ayithe added chesaru anamata advanced program fuel injection ayithe deentlo added chesaru and engine power osariki 7.91 bhp power ni and alage 8.05 Nm of torque ni produce ayithe chestundi and side look ayithe chodaniki ayithe chaala chaala classic ayithe untundi and alage seat anedi long enough ayithe undi chaala long ayithe undanamata and alage cushioning levels kuda chaala comfort ga ayithe untundi and ikkada i3s anaithe undi and ikkada osariki manaki hero badging ayithe chodochu and alage power start anaithe mention ayithe chesaru ikkada osariki HF Deluxe badging ayithe undi and rear lo two shock absorbers ayithe istaru anamata manaki comfort levels అలా ఉన్నాయో మీకు రైడ్ చేస్తున్నప్పుడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అండ్ ఆల్సో మనకి క్రోమ్ ట్రీట్మెంట్ లో మీరు ఎగ్జాస్ట్ అయితే చూడవచ్చు అండ్ అలాగే మనకి మ్యాటి బ్లాక్ అయితే ఉంటుంది అనమాట కాకపోతే పైన కవర్ వచ్చేసరికి క్రోమ్ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది అండ్ రియర్ వ్యూ అయితే చూడడానికి అయితే ఇలాగైతే ఉంటుంది అనమాట చాలా 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 క్లాసిక్ అయితే ఉంటుంది అండ్ అలాగే గ్రాబ్ రెయిల్ కూడా ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి అనమాట మెయిన్ గా హీరోలో రిలయబిలిటీ ఉంటుంది హీరో అండ్ అలాగే హోండాస్ వచ్చేసరికి ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటుంది బిల్డ్ క్వాలిటీ అండ్ అలాగే ఇంజిన్ కూడా చాలా రిలయబుల్ గా అయితే ఉంది అండ్ రియర్ లో హాలిజన్ టైల్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ అలాగే ఇండికేటర్స్ కూడా మనకి హాలిజన్ ఉంటాయి అనమాట అండ్ మనకి లేడీస్ ఫుట్ రష్ ఇచ్చారు అండ్ అలాగే మనకి సెషన్ కట్ ఆఫ్ అయితే ఉంది దీంట్లో సెషన్ కట్ ఆఫ్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తారనమాట అండ్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 165 mm సైజ్ అయితే ఉంది మీకు 165 mm సైజ్ అంటే సరిపోతుందని చెప్పాలి అండ్ అలాగే ఈ సీటెడ్ వచ్చేసరికి 805 mm సైజ్ అయితే ఉంది అనమాట మీరు ఒకవేళ 5.5 ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఈ బైక్ని ఈజీగా కన్సిడర్ అయితే చేయొచ్చు ఎందుకంటే కుషనింగ్ లెవెల్స్ బాగుంటాయి సీట్ కూడా మనకి డౌన్ అయితే అవుతుంది అండ్ దీంట్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మనకి E20 మోడల్ అనమాట ఇది వచ్చేసరికి అండ్ అలాగే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 96 లీటర్స్ వరకు అయితే ఉంది అండ్ అలాగే ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా చాలా చాలా బాగా వస్తుంది ఒక అరౌండ్ 67 km/L అలాగే అయితే వస్తుంది అనమాట మీకు ఈజీగా అయితే వచ్చేస్తుంది 67 ఆ టైప్ అయితే వస్తుంది అండ్ అలాగే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చూడండి ఒకసారి మీరు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ మొత్తం అనలాగ్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట స్పీడోమీటర్ ఉంది అండ్ అలాగే ఓడోమీటర్ దీంట్లో అయితే ఉంది అనమాట అండ్ ఫ్యూల్ గేజ్ ఉంటుంది అండ్ అలాగే మనకి i3s అండ్ అలాగే సైడ్ స్టాండ్ ఇండికేటర్ అండ్ అలాగే న్యూట్రల్ లైట్స్ అండ్ అలాగే టర్న్ ఇండికేటర్స్ అనేవి ఇక్కడ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు అండ్ దీంట్లో మెయిన్గా i3s కూడా ఇది ఇచ్చారనమాట చాలా బాగా వర్క్ అయితే అవుతుంది అండ్ ఇగ్నిషన్ ఆన్ స్విచ్ అండ్ అలాగే హై బీమ్ లో బీమ్ ఇండికేటర్ స్విచ్ అండ్ హార్న్ కూడా స్టాక్ అని చాలా బేసిక్గా అయితే ఉంది అండ్ ఒకసారి మీకు 360 degrees వ్యూ అయితే చూపిస్తాను తర్వాత మనం ఎగ్జాస్ట్ నోట్ విన్ అయితే రైడ్ అయితే చేద్దాం చూడడానికి అయితే చాలా చాలా నార్మల్ క్లాసిక్ అయితే ఉంది చాలా స్లీక్ డిజైన్ అనమాట చాలా చాలా చిన్నగా అయితే ఉంది అండ్ బడ్జెట్లో ఒకవేళ ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లు తీసుకోవచ్చు అండ్ రైడ్ చేద్దాం ఎగ్జాస్ట్ నోట్ అయితే వినండి తర్వాత మనం రైడ్ అయితే చేద్దాం ఓకే రైడర్స్ మనం హెచ్ఎఫ్ డైలాగ్స్లో రైడర్ విన్ అయితే స్టార్ట్ చేద్దాం మనకి i3s ఇవన్నీ కూడా చాలా బాగా వర్క్ అవుతాయి అనమాట అండ్ లెట్స్ గో రైడర్ విన్ స్టార్ట్ చేద్దాం ఏంటి అసలు రా పవర్ అలాగే ఉంటుందన్నమాట మీకు దీంట్లో ఫ్యూల్ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా మనకి రా పవర్ అయితే అలాగే కంటిన్యూ అయితే అవుతుంది కాకపోతే మీరు టాప్ ఎండ్ ఎక్స్పెక్ట్ చేయకండి మెయిన్గా మిడ్ రేంజ్ బాగుంటుంది అండ్ అలాగే స్టార్టింగ్ పుల్ కూడా డీసెంట్ అనఫ్ అయితే ఉంటుంది ఎక్కువ టాప్ ఎండ్ ఉండదు ఎందుకంటే మనకు తెలిసిందే కదా చాలా చాలా కాంపాక్ట్ బైక్స్ అనేవి ఇవి అండ్ అలాగే మనకి ఫ్యామిలీకి ఎక్కువ యూజ్ చేస్తారు అండ్ అలాగే లాంగ్ ఎవరైనా బిజినెస్ మ్యాన్స్ నార్మల్గా ఎక్కువ లగేజ్ క్యారీ చేయాలనుకున్నా అండ్ అలాగే డెలివరీ పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నా ఈ బైక్ని అయితే ఎక్కువ ప్రిఫర్ అయితే చేస్తారనమాట మీకు మెయిన్గా టాప్ ఎండ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా లీనియర్గా అయితే ఉంది మీకు అరౌండ్ 90 to 100 వరకు అయితే క్రూజ్ అయితే చేయొచ్చు క్రూజ్ చేసినా కూడా మీకు టాప్ ఎండ్లో వైబ్రేషన్స్ అయితే ఉంటాయన్నమాట రిఫైన్మెంట్ లెవెల్స్ అయితే కొంచెం తక్కువ అయితే ఉన్నాయని చెప్పాలి ఎందుకంటే టాప్ ఎండ్లో మీకు వైబ్రేషన్ లెవెల్స్ అలాగే కంటిన్యూ అయితే అవుతున్నాయి అనమాట అండ్ అలాగే మనకి ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మెయిన్గా ఫ్యూల్ ఇంజెక్షన్ అయితే యాడ్ అయితే చేశారు అదొకటే మీరు నోటీస్ అయితే చేస్తారు అండ్ అలాగే మనకి ఓవర్ టేకింగ్స్ అంటారు నార్మల్ ఓవర్ టేకింగ్స్ అంతా చూద్దాం ఒకసారి ఎలా వెళ్తుందో మనకి థర్డ్ గేర్లోనే బాగానే ఉంది టార్క్ అయితే
ఇనిషియల్ గా అయితే టార్క్ అయితే బాగానే పుల్ అయితే చేస్తుంది ఓవర్ టేకింగ్స్ చేసినప్పుడు అయితే. అండల్ గా మనం ఇంజిన్ గురించి చెప్పాను కదా మీకు, అండల్ గా బ్రేక్స్ గురించి అయితే ఒకసారి చెక్ అయితే చేద్దాం, బ్రేక్స్ ఎలా వర్క్ అవుతున్నాయో చెక్ అయితే చేద్దాం. ఓకే 1, 2, 3 మనకి బ్రేక్స్ అయితే బాగా వర్క్ అవుతున్నాయి బ్రో, బ్రేక్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతున్నాయి బ్రో, ఎందుకంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చారు కాబట్టి మనకి బ్రేక్స్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. అండ్ అలాగే సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా చాలా సాఫ్ట్ అయితే ఉంది సస్పెన్షన్ అయితే. మెయిన్గా ఫ్రంట్లో టెలిస్కోపిక్ ఫోర్క్స్ అయితే ఉంటాయి, అండ్ రియర్లో వచ్చేసరికి మనకి 2 షాక్ అబ్జర్వర్స్ అయితే ఇస్తారనమాట. మనకి టెలిస్కోపిక్ ఫోర్క్స్ ఉండడం వల్ల మనకి ట్రావెల్ అయితే బాగుంటుంది, అండ్ అలాగే సీట్ కుషన్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ అలాగే మనకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది, బాగానే ఉంది, 9.2 లీటర్స్ వరకు అయితే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఆల్సో మనకి మైలేజ్ కూడా చాలా చాలా బాగా వస్తుంది అనమాట, మీకు అరౌండ్ 65-67 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు అయితే మైలేజ్ అయితే ఈజీగా అయితే వస్తుంది. ఒకసారి యూటర్న్ అయితే తీసుకుందాం మనం, టర్నింగ్ రేడియస్ ఎలా ఉందో చెక్ అయితే చేద్దాం. మనకి టర్నింగ్ రేడియస్ అసలు నో ప్రాబ్లం బ్రో, ఎందుకంటే మనకి చాలా చాలా లైట్ వెయిట్ అనమాట ఈ బైక్ వచ్చేసరికి, 109 కేజీస్ వెయిట్ అనమాట. మీకు తెలిసిందే కదా 109 కేజీస్ అంటే చాలా చాలా లైట్ వెయిట్ అని చెప్పాలి ఈ బైక్ అయితే. ఆ ప్రైస్కి వర్త్ బైక్ ఇంకా కాదా అంటే, మీరు ఎవరైతే రఫ్ అండ్ టఫ్ బైక్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారో, ఎక్కువ లగేజ్ క్యారీ చేయాలి, అండ్ ఆల్సో కొనుక్కుని ఉంటారు కదా డెలివరీ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ బైక్ అయితే ఎక్కువ సూట్ అవుతుంది అనమాట. ఫ్యామిలీకి తీసుకుందాం అనుకున్నట్లయితే కొంచెం చిన్నగా అయితే అయిపోతుంది, అదొకటి మీరైతే మైండ్లో పెట్టుకోండి. అండ్ అలాగే ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంకా ఎక్కువ ఫ్యూచర్స్ అయితే ఇవ్వాలి వీళ్ళు, ఎల్ఈడి ఇండికేటర్స్, ఇలా ఎల్ఈడి హెడ్లైట్స్ ఇవాళ చాలా చాలా ఇవ్వాలన్నమాట. సో ఇదిగే సరళ్గా ఎవరైతే చెప్పాను కదా మీకు ఎక్కువ లగేజ్, అండ్ అలాగే డైలీ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారో హెచ్ఎఫ్ డీలక్స్ అయితే ప్రిఫర్ అయితే చేయండి, మైలేజ్ లెవెల్స్ బాగుంటాయి, అండ్ అలాగే ఇంజిన్ రిలయబిలిటీ కూడా ఎక్కువైతే ఉంది అనమాట. సో ఇదిగే సరళ్గా హీరో హెచ్ఎఫ్ డీలక్స్ రివ్యూ అయితే. ఈ బైక్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అండ్ ఇంకో మంచి బైక్ రివ్యూతో మేము ముందైతే ఉంటానండి. దాన్ బాయ్ బాయ్.